అదే తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తాం. సరే చెప్పండి. హాయ్ లోకేష్ అన్న, నమస్తే అన్న. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా కురుపూడి సత్యబాబు గారికి చాలా థ్యాంక్స్ అన్న. అనే ఒకే ఒక సమస్య అన్న, గీత కార్మికులు 45 సంవత్సరాలు దాటబోదికి చెట్లు ఎక్కి 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 వాళ్ళు రోజుకు 3 సార్లు ఎక్కితేనే కానీ కొల్లు అనేది రాదన్న. అందుగురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారన్న. 50 సంవత్సరాలు పూర్తి అవుతేనే కానీ పింఛన్ అనేది రావట్లేదన్న. దాన్ని మీరు కొంచెం దయచేసి దాన్ని కొంచెం తగ్గించి ఒక 45 సంవత్సరాలకే ఆ పింఛన్ వచ్చే ఏర్పాటుగా చేయాలని కోరుకుంటున్నానన్న. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్న, ఎవరైతే చెట్ల మీంచి పడిపోయి మరణించారో వాళ్ళకి రూపాయి ఆర్థిక సహాయం అందలేదన్న. అందులో మా నాన్నగారు కూడా ఉన్నారన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా బ్యాకప్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ లోకేష్ అన్న. కానీ మీరు దున్నపోతున్నాయి అడగరు కదబ్బా, పాలిచావుని ఎంత పాలిస్తావు అని అడిగినాడు. నేను పదే పదే అదే చెప్తున్నా అమ్మా. పెన్షన్ విషయం ఒకసారి పెద్దలందరితో మేము చర్చించిన తర్వాత నేను దీనిపై స్పందిస్తా. కానీ గత 4 సంవత్సరాలు 6 నెలలుగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం అందజేసే బాధ్యత రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హలో, వస్తున్నా వస్తున్నా. 1 బై 1. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, నా పేరు